ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఉద్యోగులను జీఏడీకి కేటాయించే ప్రయత్నంపై సీరియస్ అయింది. డిప్యూటేషన్పై హైకోర్టులో పనిచేస్తున్నారు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉద్యోగులైతే తమను సంప్రదించకుండా జీఏడీకి కేటాయించేందుకు ప్రయత్నించడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జీఏడీకి కేటాయింపు ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ రోజా. రోజా, ఏపీ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిప్యూటేషన్ పై హైకోర్టులో పనిచేస్తున్నటువంటి ఏపీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని జీఏడీకి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎందుకంటే హైకోర్టుని సంప్రదించకుండా హైకోర్టులో పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉద్యోగులు ఎవరైతున్నారో వారిని జీఏడికి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఏపీ హోర్ట్ తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఆ ప్రక్రియ ఏదైతే ఉందో జీఏడికి తరలించిన పరిస్థితిపై స్టే చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను కూడా ఏపీ హైకోర్టు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఏదైతే ఉందో, గత కొంతకాలం కూడా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ఏదైతే ఉందో ధర్మాసన తీర్పుల్ని సైతం లెక్క చేయకుండా ధిక్కారంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు ఏపీ హైకోర్టు అక్షింతలు పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులను సైతం తప్పుపరుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు ఏపీ హైకోర్టు ఈ విధంగా అక్షింతలు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఏపీ హైకోర్టులో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ట్రిబ్యునల్ సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి వారిని ఏపీ హైకోర్టుని సంప్రదించకుండా నేరుగా జీఏడీకి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు జరపడాన్ని ఇటు న్యాయ నిపుణులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. హైకోర్టులో పనిచేసేటువంటి సిబ్బందిని హైకోర్టుని సంప్రదించకుండా జీఏడీకి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేయడం పూర్తిగా ఇది మంచి పద్ధతి కాదు. ఏపీ హైకోర్టు అంటే ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు, ఇది సబబు కాదని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి స్టే చేస్తూ మద్దతు జారీ చేసింది రోజా. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.